మేడ్చల్ జిల్లాలో ఒక ప్రధాన పత్రికలో సీనియర్ పాత్రికేయుడిగా ఉన్నటువంటి భానుచందర్ రెడ్డి అనే జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డును అకారణంగానే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనం రాశాడన్న అభియోగంపై అతని అక్రిడిటేషన్ కార్డును రద్దు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఖండించడమే కాదు, ఇవాళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని జిల్లా మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముట్టడించి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ నిజంగా అధికారుల వైఖరి చూస్తుంటే ఇవాళ చీకటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఒక జర్నలిస్టు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు రాయడం ఇవాళ ప్రభుత్వం దృష్టిలో అధికారుల దృష్టిలో తప్ప అని చెప్పి యూనియన్ ప్రశ్నిస్తుంది. ఇవాళ జర్నలిస్టు వృత్తికి న్యాయం చేయడం తప్ప అని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అంటే మాకు అనుకూలంగా వార్తలు రాయని పక్షంలో, మాకు లొంగి ఉండని పక్షంలో ప్రతి జర్నలిస్టుకు మేము ఇదే గతి పట్టిస్తామని పరోక్షంగా మీరు మాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పి మేము అర్థం చేసుకుంటున్నాం. ఇది మొదటి సంఘటన కాదు. ఇటీవల కాలంలో వనపర్తి జిల్లాలో సీనియర్ పాత్రికేయుడు, అట్లాగే అక్కడ ఒక ప్రధాన పత్రిక బ్యూరో చీఫ్ మీద కూడా ఇట్లాంటి అస్త్రాన్ని ఉపయోగించి అతని కార్డును రద్దు చేస్తే ఆ కలెక్టర్, ఆ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గారు, మా యూనియన్ చాలా తీవ్రంగా స్పందించింది. మొత్తంగా వనపర్తి జిల్లాలో యూనియన్ సత్తా ఏందో ఆ కలెక్టర్కి, ఆ అధికార యంత్రాంగానికి చూయించి మళ్ళీ కార్డుని, ఆ రద్దు చేసిన కార్డుని మళ్ళీ సాధించేంత వరకు మా యూనియన్ వదలలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మేము ఖచ్చితంగా భానుచందర్ రెడ్డి కార్డుకి మేము ఇవాళ కలెక్టర్ గారిని కలిసి నిన్నటి పత్రం ఇచ్చాం, ఆయన గడువు కూడా ఇచ్చాం. మేము మా రాష్ట్ర మహాసభలు ఉన్నాయి 29-30 తేదీల్లో, ఆలోగా వెంటనే ఆయన కార్డు యథావిధిగా మీరు జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేసుకోవాలి, అక్రిడిటేషన్ను కాదు, ఆ సర్క్యులర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారు ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇచ్చారు, న్యాయం చేస్తా అన్నారు. ఒకవేళ వారి నుండి మాకు న్యాయం జరగకుంటే 29-30 తేదీల్లో ఒక ప్రతిష్టాత్మక మహాసభలు హైదరాబాద్లో జరుగుతున్నాయి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం. ఆ మహాసభలో ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాలో చేర్చి ఈ ప్రభుత్వ వైఖరిని, అధికారుల వైఖరిని అక్కడ ఎండగడతామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం. అక్కడికి మేము మహాసభలో మాకు న్యాయం చేసేటువంటి ఈ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ సికే ప్రసాద్ గారు కూడా ఆ మహాసభల్ని ప్రారంభించబోతున్నారు. కనుక మేము అవసరమైతే ఇక్కడ మాకు ఈ 2 రోజుల్లో న్యాయం జరగకుంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామికంగా ఎట్లాంటి వ్యవస్థ కొనసాగుతుందో మేము ఈ దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి కూడా మేము మా యూనియన్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను పేర్కొంటూ బేషరత్తుగా కార్డు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే సర్క్యులర్ జారీ చేసిండ్రో కార్డును రద్దు చేస్తూ దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తుంది.